ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించిన చిరంజీవి కీలక ప్రకటన చేశారు ఏపీలో కూటమి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఆసక్తి కనపరిచిన ప్ర ప్రకటన లేదు అయితే గతంలో చిరంజీవితో ప్రజారాజ్యంలో కలిసి పనిచేసిన నేతలు మెగాస్టార్తో సాన్నిహిత్యంలో ఉన్న నేతలు చిరంజీవిని కలిసి మద్దతు కోరుతున్నారు తాజాగా బీజేపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఇద్దరు చిరంజీవిని కలిశారు తాను చాలా కాలం తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని చిరంజీవి చెప్పుకొచ్చారు సీఎం రమేష్తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు పంచకర్ల రమేష్ ప్రజాస్వామి ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన అంశాన్ని ప్రస్తావించారు తమ్ముడు పవన్ చంద్రబాబు బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సమయంలో సీఎం రమేష్ ను గెలిపించుకోవడం ద్వారా ఢిల్లీ ద్వారా మంచి చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రమేష్ పంచకర్ల రమేష్ ను గెలిపించాలని కోరారు చిరంజీవి రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు అది చాలా సంతోషం మంచి పరిణామం ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు చిరకాల మిత్రుడు సీఎం రమేష్ అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి అది ఇస్తాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడాను ఎక్కడున్నా నా దీంట్లోనే ఉంటుంటాడు అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ గా అలాగే పెందుర్తి ఎమ్మెల్యే గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు